హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే, మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. అంటే అధికంగా మూత్ర విసర్జన. చాలామందికి ఒక రోజులో ఎక్కువసార్లు టాయిలెట్ అనేది వెళ్తారు కదా గర్భిణీలు. సో అలా ఎందుకు వెళ్తారు, దానిగల కారణాలు ఏంటి, ఎలా నివారించుకోవాలి, దానివల్ల వచ్చే సమస్యలు కూడా తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. లైక్ కూడా చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది, అందరూ కూడా తెలుసుకుంటారు ఈ విషయాన్ని. సో ప్రెగ్నెన్సీలో ఎందుకు ఇంత మూత్ర విసర్జన జరుగుతుందా అని. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం. అయితే గర్భధారణ సమయంలో అనేక హార్మోన్ల ప్రభావం వల్ల మనకి శరీరం అనేది మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఈ మూత్ర విసర్జన కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే మన శరీరంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ హార్మోన్ రిలీజ్ అనేది ఎక్కువగా ఉంటుంది మొదటి త్రైమాసికంలో. ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా గర్భిణీలు మూత్ర విసర్జన అనేది అవుతుంది. ఇది మొదటి త్రైమాసికం. అయితే రెండవ త్రైమాసికానికి వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ అనేది కొంచెం తగ్గుముఖమయ్యి నార్మల్గా వెళ్తూ ఉంటారు వాష్రూమ్కి, అంతగా వెళ్ళరు. అయితే మూడవ త్రైమాసికానికి వచ్చేసరికి ఏంటంటే శిశువు అనేది అధిక బరువు పెరగడం వల్ల ఆ బరువు అనేది మనకి మూత్రాశయం మీద ఒత్తిడి కలిగించి ఇంకా బేబీ అంతా మనకి గర్భాశయ ద్వారం మీదే ఉంటుంది కదా, ఆ బరువు అంతా మన వజనపైనే వెయిట్ అనేది ఉంటుంది. దానివల్ల ఈ మూత్రాశయం ద్వారా మనకి ఎక్కువగా మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. కాబట్టి మనకి మొదటి త్రైమాసికంలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల ఎక్కువగా మూత్రం అనేది విసర్జిస్తూ ఉంటాము. అలాగే ఫ్రీక్వెంట్గా వస్తుంది. అలాగే మనకి సెకండ్ త్రైమాసికంలో కొంచెం వస్తుంది. థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఏంటంటే బేబీ వెయిట్ అంతా మనకి మూత్రాశయం మీద పడడం వల్ల అప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా వాష్రూమ్ అనేది వెళ్తూనే ఉంటారు. అయితే ఈ సమయంలో కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే మీరు వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు మాటిమాటికి వెళ్ళినా వాష్రూమ్ అనేది కొంచెం వచ్చినప్పుడు, అండ్ మీ టాయిలెట్ అనేది స్మెల్ అనేది వచ్చినా సరే, అండ్ టాయిలెట్ కలర్ చేంజ్ అయినా, అండ్ నెక్స్ట్ వన్ మనం వాష్రూమ్ అనేది వెళ్ళేటప్పుడు మనకి వజైన భాగంలో మంట కానీ నొప్పి కానీ వచ్చినా సరే మనకి ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఈ వాసన కానీ పెయిన్ కానీ, అండ్ నెక్స్ట్ టాయిలెట్ అనేది మాటిమాటి కొంచెం చుక్కలుగా వచ్చినా సరే, ఆ వాష్రూమ్ అనేది కలర్ చేంజ్ అయినా సరే, ఒక 3 డేస్ వరకు అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ 3 డేస్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది శిశువు వరకు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది. సో ఈ లక్షణాలన్నీ ఉంటే గర్భిణికి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది బేబీ వరకు చేరుతుంది. కాబట్టి మీకు ఆ వాష్రూమ్ కొంచెం వచ్చినా, అలాగే స్మెల్ వచ్చినా, అండ్ నెక్స్ట్ అంటే మనకు టాయిలెట్ అనేది కలర్ చేంజ్ అయినా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే పెయిన్, మనకి వాష్రూమ్ వెళ్ళేటప్పుడు పెయిన్ వచ్చినా సరే ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అది శిశువు కూడా ఆ ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది. కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది కదా వజైనల్ బర్త్ అనేది. సో అలా వజైనల్ బర్త్ అయ్యేటప్పుడు కూడా ఆ ఇన్ఫెక్షన్ బేబీకి సోకే ప్రమాదం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో ఇలా మీకు రాకుండా, ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే గర్భిణీలు చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. మొదటగా వచ్చేసరికి ఏంటంటే ఒక రోజులో 3 నుంచి 4.5 లీటర్ల వరకు వాటర్ అనేది తీసుకోవాలి. అలాగే పండ్ల రసాలు కూడా తీసుకోవాలి. అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ కూడా తీసుకోవాలి. అలాగే అప్పుడప్పుడు మజ్జిగ కూడా తీసుకోవాలి. అంటే మన బాడీ శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోవాలి. డీహైడ్రేషన్ అనేది ఉండకూడదు. శరీరం పొడి బారితే వేడి చేసినా అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరాన్ని ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉంచుకుంటే మీకు మూత్ర విసర్జన సమస్యలు అనేది రాకుండా ఉంటుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది కదా. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.